నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు హేమలతారెడ్డి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు, ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ హేమలతారెడ్డి గారు. న్యూరోకి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 08 6 1 2 3 0 3 999 కి కాల్ చేయండి. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు హెల్త్ లైన్. ఎలా ఉన్నారు మ్యామ్? బేసిక్ గా ఎండాకాలంలో కూడా ఎక్కువగా బ్రెయిన్ కి సంబంధించి సమస్యలు అనేది వింటూ ఉంటాము. సో ఈ ఎండాకాలంలో ఎక్కువగా ఎలాంటి సమస్యలు వస్తాయంటారు తలకి సంబంధించి? ఎండాకాలంలో మా మీరు అన్నట్లు బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఎక్కువ ఉండే వాళ్ళకి పెరుగుతాయి. అవేంటి అంటే మైగ్రెయిన్ హెడేక్స్. లేడీస్లో ఎక్కువ మంది ఈ టైప్ ఆఫ్ హెడేక్స్తో బాధపడుతూ ఉంటారు. అది వన్ ఆఫ్ ద ట్రిగ్గర్ ఫర్ మైగ్రెయిన్ హెడేక్ ఏంటి అంటే మనకి ఎక్స్పోజర్ టు హై సన్. సో ఎక్కువ ఎండకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ మైగ్రెయిన్ అటాక్స్ అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు. ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అనేది మనం పెద్దవాళ్ళలో ఇట్లా చూస్తూ ఉంటాము. అంటే బీపీ ఫాల్ వల్ల కళ్ళు తిరుగుతాయి వాళ్ళకి. సమ్మర్లో ఏమవుతుందంటే మనకి ఎక్కువ చెమట వల్ల బీపీ ఇంకా ఫాల్ అవుతుంది. ఓకే, అంటే ఒంట్లో నీటి శాతం అనేది ఇంకా తగ్గిపోతుంది. సో దానివల్ల ఈ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉన్న వాళ్ళకి ఇంకా కళ్ళు తిరగడం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఇంకొకటి వాటర్ షెడ్ జోన్ స్ట్రోక్స్ అంటాం. అంటే హార్ట్ కొంచెం వీక్గా ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ కొంచెం ఈ బ్రెయిన్ సర్క్యులేషన్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఈ సమ్మర్లో మనం ఇందాక చెప్పుకున్నట్లు బీపీ ఇంకా తగ్గడం వల్ల బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ ఏవైతే వల్నరబుల్గా ఉంటాయో, అంటే ఒక థ్రెషోల్డ్ దగ్గర మెయింటైన్ అవుతూ ఉంటాయి, ఈ బీపీ ఇంకా ఫాల్ అయినప్పుడు ఆ బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా తగ్గి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది మా మనకి సమ్మర్లో. ఇంకా ఇవి కాకుండా సివిటీ మా ఇట్లాంటి లైక్ అంటే ఇది కార్టికల్ వీనస్ థ్రాంబోసిస్ అంటామ్మా. అంటే వీన్స్లో ఉన్న బ్లడ్ చిక్కగా అవడం వల్ల మనకి వచ్చే ప్రాబ్లం ఇది. ఇది కూడా మనకి సమ్మర్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుందమ్మా. ఇవి కాకుండా అల్జీమర్స్ డిమెన్షియా వాళ్ళు, పార్కిన్సన్స్ డిసీజ్ వాళ్ళు, మాస్ సీనియర్ గ్రేవిస్ కానీ ఏ న్యూరో ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా కూడా సమ్మర్లో ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అనేవి పెరిగినట్లు అనిపిస్తాయి అమ్మా. అవేంటి అంటే ఎక్సెస్ హీట్ వల్ల. హీట్ వల్ల ఏమవుతుందంటే నర్వ్స్ లో నర్వ్ కండక్షన్ అనేది మనకి ఆల్టర్ అవుతుంది. సో దాని వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైనట్లు అన్నారు. సో అసలు ఈ డిమెన్షియా అంటే ఏంటి మ్యామ్? డిమెన్షియా ఈ పదం ఇప్పుడు అందరికీ తెలిసిన పదమ్మా. డిమెన్షియాని తెలుగులో చెప్పాలి అంటే మతిమరుపు వ్యాధి. మతిమరుపు వేరు, మతిమరుపు వ్యాధి వేరు. మతిమరుపు అంటే ఎగ్జామ్స్ రాసే పిల్లల దగ్గర నుంచి, ఆఫీస్కి వెళ్ళే ఎంప్లాయీస్ దగ్గర నుంచి అందరం అది మర్చిపోతున్నాం, ఇది మర్చిపోతున్నాము, మాకు ఇలా మతిమరుపు వచ్చేసింది అంటుంటారు. అవన్నీ మనకి మతిమరుపు వ్యాధి కిందకి రావు. 60 ఏళ్ల పైబడిన వాళ్ళకి బ్రెయిన్లోని న్యూరాన్స్ అరిగిపోయి వచ్చే వాటిని మనం ఇవి డిమెన్షియా వ్యాధులు అంటాము, మతిమరుపు వ్యాధులు అంటాం. అవేంటి అంటే అల్జీమర్స్ వ్యాధి, ఎఫ్టిడి అని ఫ్రాంటో టెంపరల్ డిమెన్షియా, డిఎల్బి అని డిఫ్యూజ్ లెవీ బాడీ డిసీజ్, కొన్ని వాస్క్యులర్ డిమెన్షియాస్, ఇట్లాంటివన్నీ మనం డిమెన్షియా వ్యాధులు అంటాం. యాక్చువల్లీ డిమెన్షియా వ్యాధి అని చెప్పాలి అంటే బేస్ లైన్ కాగ్నిషన్ అనేది ఒకటి ఉంటుంది మా మనకి. 5 కాగ్నిటివ్ డొమైన్స్ అనేవి ఉంటాయి మనకి. అంటే ఒక మనిషి ఇంతకు ముందు ఉన్న ఫంక్షనింగ్కి ఇప్పుడు ఒక 2.5 స్టాండర్డ్ డీవియేషన్స్ తగ్గడం అంటమ్మా. సో బేస్ లైన్ కాగ్నిషన్ నుంచి మనకి తగ్గడాన్ని మనం వీ కాల్ ఇట్ యాజ్ డిమెన్షియా. అంతేకాని సింపుల్ థింగ్స్ మర్చిపోవడం, ఏదో చేయాలనుకొని అది చేయలేకపోవడం, ఏదైనా ఫంక్షన్కి వెళ్లాల్సి ఉంటే దాన్ని మిస్ చేయడం, ఇవన్నీ మనకి డిమెన్షియా కిందకి రావు. ఓకే, వ్యాధి కింద రావు. వ్యాధి కింద ఓకే మ్యామ్. అండ్ టీనేజర్స్లోనే అంటే తక్కువ వయసు వాళ్ళకే ఇలా అంటే చిన్న చిన్న వెంట వెంటనే మర్చిపోవడము, ఎక్కువగా హెడ్ఏక్ లాగా ఫీల్ అయిపోవడము, కీస్ పెట్టి కూడా మర్చిపోవడం వెంట వెంటనే తొందరగా, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో దీనికి అంటే కామన్ గా వచ్చేది అన్నారు, కానీ దానికి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందంటారా? ఈ టీనేజర్స్ లో వచ్చేది మర్చిపోవడం దానికి మా, యాక్చువల్లీ టీనేజర్స్ లో వచ్చేది మర్చిపోవడం అనేది ఎందుకు జరుగుతుందంటే మా, మనకి మెమరీ అనేది ప్రాసెస్ లో జరుగుతుంది మా. సో ఫస్ట్ మనం దేనైనా గుర్తు పెట్టుకోవాలి అంటే దాన్ని కోడింగ్ అంటమ్మా, కోడింగ్ కన్సాలిడేషన్ స్టోరేజ్ అంటమ్మా. సో మనం గుర్తు పెట్టుకోవాలనుకున్న దాన్ని మనం పర్టికులర్ గా అబ్జర్వ్ చేసి అనలైజ్ చేసుకొని బ్రెయిన్ లో దాన్ని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది మా. సో ఈ స్టూడెంట్స్ పిల్లలు ఏంటంటే టెన్షన్ లో ఉన్నప్పుడు
ఏదన్నా వాళ్ళు ఏదన్నా సబ్జెక్ట్ చదివేది కానీ గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు ప్రాపర్ అనాలిసిస్ స్టోరేజ్ అనేది చెయ్యరు మా. సో దాని వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. అంటే మెమరీ ఆల్రెడీ స్టోర్ అయినది ఇప్పుడు రిట్రీవల్ లో ప్రాబ్లం కాదు వాళ్ళకి. మెమరీ కన్సాలిడేషన్ అంటాం దాన్ని, అంటే మెమరీ ఫామ్ చేసుకోవడంలోనే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. అది బికాస్ ఆఫ్ యాంగ్జైటీ. సో వాళ్ళకి ఏంటంటే యాంగ్జైటీ మరీ ఎక్కువ ఉంటే యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ ఇవ్వడము, లేకపోతే సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా అట్లాంటివి ఇవ్వడం, వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమన్నా ఎక్కువ ప్రెషర్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి మనం కౌన్సిలింగ్ లాగా ఇప్పించడము. సో మెయిన్ వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి వల్ల అనేది జరుగుతుంటుంది మా. సో ఆ మెమరీ ఫార్మేషన్ లోనే వాళ్ళకి డిఫెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ మ్యామ్, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా చూస్తే కొంత వయసు వచ్చాక, అంటే పుట్టినప్పుడు తెలియకపోయినా కొంత వయసు వచ్చాక వాళ్ళు కూడా మతిమరుపుగా ప్రవర్తించడం అండ్ కొంచెం అబ్నార్మల్ గా ఉండడం కూడా చూస్తుంటాం. ఇది కూడా జెనెటిక్ ప్రాబ్లమ్ తో అనుకోవచ్చా? అదేమ్మా, డిమెన్షియా అంటే బేస్ లైన్ కాగ్నిషన్ నుంచి డిక్లైన్ మా. మనకి చిన్న పిల్లల్లో ఏంటంటే పుట్టుకతో పాటు వచ్చే ఆ మెదడు డెవలప్మెంటల్ డిఫెక్ట్స్ వల్ల వచ్చేదాన్ని ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్ అంటాం. సో అది వేరు, డిమెన్షియా వేరు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి బ్రెయిన్ ఫార్మేషను, ఈ మెమరీ ఫార్మేషను అది మనకి కంటిన్యూస్గా ఉంటుంది. డిమెన్షియా వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ నార్మల్ లైఫ్ లీడ్ చేసి నార్మల్ మెమరీ ఉండి తర్వాత మెమరీ అంతా తగ్గిపోతూ వస్తుంది. సో రెండు వేరు వేరు. ఓకే. అండ్ మ్యామ్, మామూలుగా ఉన్న మతిమరుపు వ్యాధి కింద మారే అవకాశం ఉందంటారా? మతిమరుపు వ్యాధుల కింద అంటేమా, అంటే ఇప్పుడున్న డీజనరేటివ్ కండిషన్స్ అన్ని మనకి రావడానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ అమ్మా. సో మతిమరుపు వ్యాధి కింద కన్వర్ట్ అవ్వడం కంటే కూడా మతిమరుపు ఉన్న వాళ్ళకి వ్యాధి వచ్చే ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. అలాగే మ్యామ్, అల్జీమర్స్ అంటే ఏంటి మ్యామ్? అల్జీమర్స్ అంటేమా, డిమెన్షియాలో ఎక్కువగా మనం చూసే వన్ టైప్ ఆఫ్ డిమెన్షియా అల్జీమర్స్ డిమెన్షియా అంటామా మనం. అల్జీమర్స్ అనే సైంటిస్ట్ ఫస్ట్ కనుక్కున్నారు. సో దాన్ని మనం అల్జీమర్స్ డిసీజ్ అని పెట్టేశాము. అంటే డిమెన్షియాస్, ఇందాక చెప్పినట్లు ఎఫ్టీడీ, డిఎల్బి ఇట్లా డిఫరెంట్ డిమెన్షియాస్ చెప్పాను కదమ్మా. సో అల్జీమర్స్ డిమెన్షియాలు ఏంటంటే మర్చిపోవడం అనేది ఎక్కువ ఉంటుందమ్మా. ఎఫ్టీడీలో ఏంటంటే మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు ఉంటుంది మనకి. అంటే వాళ్ళు బట్టలు వేసుకోవడం, ఎక్కువ గుడులకి వెళ్ళడం ఇట్లా, అంటే వాళ్ళ ప్రవర్తనలో కూడా ఎక్కువ మార్పు ఉంటుంది. సో అల్జీమర్స్ ఏంటంటే ఇట్స్ ఏ, అంటే ఉండే డిమెన్షియాస్ లో మనకి ఎక్కువ కామన్ గా చూసే డిమెన్షియా. ఓకే. సో దీనికి కూడా ట్రీట్మెంట్ ఉందంటారమ్మా? ఇది డీజనరేటివ్ డిసీజెస్ మా. ట్రీట్మెంట్ అంటే క్యూరేటివ్ ట్రీట్మెంట్ అనేది లేదు మా. కొన్ని ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్ ఉన్నాయి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అవి, కానీ అవి కూడా మనకి 100% క్యూర్ అని ఇంకా ప్రూవ్ అవ్వలేదు మా. బట్ డ్రగ్స్ ఉన్నాయి. అవేంటి అంటే పేషెంట్ కున్న ఈ మతిమరుపు సమస్యని కొంతవరకు నయం చేసి పేషెంట్ కి నార్మల్ లైఫ్, మనం డయాగ్నోజ్ అయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్, అంటే ఏ స్టేజ్ లో ఉన్నారు అనే దాన్ని బట్టి పేషెంట్ లైఫ్ ని కొన్ని సంవత్సరాల పాటు మనం నార్మల్ చేయగలుగుతాం. ఓకే. అండ్ మ్యామ్, బ్యాలెన్స్ సమస్యలు కూడా చూస్తూ ఉంటాం. ఉన్నట్టుండి అంటే టక్కన పడిపోవడం కావచ్చు, నడవలేకపోవడం కావచ్చు, ఇలాంటివి కూడా మనం వింటూ ఉంటాం. సో ఇవి దేని వల్ల వస్తాయంటారు? ఇవి బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ అంటేమా, అటాక్సియాస్ అంటమ్మా. ఇవి అటాక్సియాస్ కొన్ని మనం తీసుకునే, అంటే ఆల్కహాల్ వల్ల కొంతమందికి, కొన్ని డ్రగ్స్ వల్ల ఇట్లా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే స్ట్రోక్ మా. ఓకే. స్ట్రోక్ కి బి ఫాస్ట్ అనేది న్యూమోనిక్ మా. ఫస్ట్ ది బ్యాలెన్స్ మా. సో ఈ స్ట్రోక్ అనేది మనకి సెరబెల్లంలో వచ్చినప్పుడు బ్యాలెన్స్ తప్పడం అనేది కూడా వస్తూ ఉంటుంది మా. ఇవి కాకుండా పార్కిన్సన్ డిసీజెస్ ఇట్లాంటి కొన్ని న్యూరో కండిషన్స్ లో కూడా ఎక్కువ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ ఇవి చూస్తూ ఉంటాం. అండ్ మ్యామ్, స్ట్రోక్ గురించి కూడా మనం డిస్కస్ చేసి చాలా రోజులు అవుతుంది కాబట్టి, సో దాని గురించి కూడా తెలియజేయండి. అసలు ఏ కారణంగా స్ట్రోక్ అనేది వస్తుంది అంటారు బ్రెయిన్ కి? స్ట్రోక్ మా, ఈ మధ్య అయితే ఓపీడీలో హెడ్ ఏక్ తో పాటు ఈక్వల్ గా స్ట్రోక్స్ వస్తున్నాయి మా. అంటే స్ట్రోక్ నంబర్ అనేది మనకి అంత పెరిగింది హ్యూజ్ గా. యంగ్ పేషెంట్స్, 22 ఇయర్స్, 25 ఇయర్స్ వాళ్ళు కూడా స్ట్రోక్ బారిన పడుతున్నారు. అవి రేర్ జెనెటిక్ కాజెస్ వల్ల అంటే కాదు, పెద్దవాళ్ళకి వచ్చినట్లే వాళ్ళకు కూడా బ్రెయిన్ లోని బ్లడ్ వెజల్స్ లో క్లాట్స్ వచ్చి నార్మల్ గానే స్ట్రోక్స్ వస్తున్నాయి. ఇంతకు ముందు యంగ్ పేషెంట్స్ కి స్ట్రోక్ వచ్చింది అంటే చాలా రేర్
వేర్ జెన్యువల్లో మార్పుల వల్ల కాజెస్ ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు పెద్దవాళ్ళలో వచ్చిన మాదిరిగానే యంగ్ పేషెంట్స్లో కూడా వస్తుందిమా. ఎందుకు వస్తుంది అనే దానికి ఇంకా మనకి ప్రూవెన్ ఆన్సర్ లేదుమా. బట్ మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, డిక్రీజ్డ్ స్లీప్, ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఎక్సర్సైజ్ చేయకపోవడం, వీటన్నిటి వల్లమా మనకి స్ట్రోక్ రావడం అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి ఎర్లీ ఏజ్లోనే బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి వ్యాధులు కూడా వచ్చేస్తున్నాయి. సో వాటి వల్ల కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకి స్ట్రోక్కి కారణం అవుతుంది. ఓకే. అండ్ మ్యామ్, బయట మనం అంటే సడన్గా ఇప్పుడు యాక్సిడెంట్స్ అయిన కేసెస్లో కూడా సడన్గా స్ట్రోక్ రావడం, అంటే యాక్సిడెంట్ అయింది పక్కన పెడితే వాళ్ళకి ఆ షాక్కి స్ట్రోక్ రావడం కూడా వింటూ ఉంటాం కదా. సో ఇదేంటంటారు? షాక్కి స్ట్రోక్ అనేది తక్కువ చూస్తుంటామ్మా. యాక్చువల్లీ యాక్సిడెంట్స్లో ఏమవుతుంది అంటే కొన్ని హెమరేజెస్ వస్తాయమ్మా మనకి. సో అంటే స్ట్రోక్లో టూ టైప్స్ ఉంటాయమ్మా. బ్లడ్ క్లాట్ అయ్యి ఆ భాగానికి మనకి ఇది బ్లడ్ సప్లై లేక స్ట్రోక్ రావడం. ఇంకొకటి ఏంటంటే ఆ బ్లడ్ వెజల్ చిట్లి వచ్చే హెమరాజిక్ స్ట్రోక్ మా మనకి. సో యాక్సిడెంట్స్లో ఏమవుతుంది అంటే హెమరేజెస్ వస్తాయమ్మా. ఈడిహెచ్ అని, ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజెస్, సబ్ డ్యూరల్ హెమరేజెస్, కొన్ని ఇంట్రా క్రేనియల్ హెమరేజెస్ ఇట్లా వస్తూ ఉంటాయి. సో వాటి వల్ల కూడా మనకి స్ట్రోక్ వస్తుంది యాక్చువల్లీ. రైట్. అలాగే మ్యామ్, ఈ స్ట్రోక్కి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ముందుగా స్ట్రోక్ వచ్చిన వెంటనే? ఓకే మ్యామ్, కాల్ తీసుకుందాం ఫస్ట్. శ్రీనివాసులు గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాసులు గారు నమస్తే అండి. హలో. హలో శ్రీనివాసులు గారు, నమస్తే. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే మేడం. అండి నమస్తే అండి. శ్రీనివాసులు గారు చెప్పండి. మేడం ఏంటండి, మేడం నాకు 2 ఇయర్స్ నుంచి కుడికాలు కిందకి లాగుతూ ఉంటుంది మేడం. మీ వయసు ఎంత అండి? 45 ఇయర్స్ మేడం. కిందకి లాగడం అంటే కరెంట్ షాక్ లాగా తిమ్మిరి లాగా వస్తుందా అండి? తిమ్మిరిలు ఆ విధంగా రావడం అలా జరుగుతుంది మేడం. ఎంఆర్ఐ తీస్తే L4 L5 వెస్ట్రన్ డిస్క్ బల్జ్ అని ఏదో చెప్పారు మేడం. కానీ ప్రతినిత్యం ఏంటంటే ఈ గ్యాబాపెంటిన్ ఈ వాడాల్సి వస్తుంది మేడం. వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే రిలీఫ్ రాదు మేడం. ఓకే అండి. ఈ ప్రాబ్లం అంతా ఎప్పటి నుంచి అండి మీకు శ్రీనివాసులు గారు? ఏం మేడం? ఈ ప్రాబ్లం అంతా మీకు ఎప్పటి నుంచి? నాకు 2 ఇయర్స్ నుంచి మేడం. ఓకే అండి. ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తుంటారండి మీకు, చేస్తున్నారా అవి? చేస్తున్నాను మేడం. ఆ చేసినంత సేపు మాత్రమే ఆ తిమ్మిర్లు మంటలు తగ్గుతాయి మేడం, మళ్ళా రిపీట్ అవుతున్నాయి, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమన్నారంటే మేడం, బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయినా కూడా వస్తుంది అని అన్నారు మేడం. అది నిజమే మేడం? బ్లడ్ సర్క్యులేషన్ స్లో అయినప్పుడు కాళ్ళల్లో తిమ్మిర్లు అనేది వస్తుంటాయండి. అది పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అంటామండి. అది క్లాడికేషన్ అంటే మీకు ఇట్లా ఒక్క కాళ్ళలో వచ్చేది తక్కువ ఉంటుందండి. ఈ తిమ్మిర్లు మీకు ఎప్పుడు వస్తాయండి? నడిచేటప్పుడు వస్తాయా, పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు కూడా వస్తాయా? కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు మేడం. మీరు ఇందాక అడిగిన కండిషన్ లో వచ్చే తిమ్మిర్లు ఏంటంటే అండి, కొద్ది దూరం నడిచిన తర్వాత మొదలవుతుందండి అది. ఆ తిమ్మిరి వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందండి అది. మీకు వచ్చింది అది కూర్చున్నానంటే నిలబడాలనిపిస్తుంటుంది ఎక్కువ. అదేనండి. సో మీరు చెప్పిన లక్షణాలు అయితే అది L4 L5 డిస్క్ కే మీకు సెట్ అవుతుందండి అది. అది పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ కాదండి. ఓకే ఓకే మేడం. స్ట్రోక్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మెయిన్ అంటే ఈ స్ట్రోక్ ని ఎలా నిర్ధారిస్తారు ఇది స్ట్రోక్ అని? స్ట్రోక్ పేషెంట్ ని చూసి మా ఫస్ట్ స్ట్రోక్ సింటమ్స్ చెప్పాలంటే ఇందాక మనం డిస్కస్ చేసామా, బీ ఫాస్ట్, బ్యాలెన్స్, ఐస్ అంటే చూపు సమస్యలు, ఎఫ్ అంటే ఫేస్ అంటే ఇట్లా మూతి పక్కకు లాగడం, ఏ అంటే ఆమ్మ చెయ్యి పైకి లేకపోవడం, ఎస్ అంటే స్పీచ్, టీ అంటే టైమ్. ఎందుకంటే స్ట్రోక్ ఇప్పుడు థ్రాంబోలైసిస్ అని ఒక డ్రగ్ తో వచ్చింది మా ప్రొసీజర్. సో ఆ క్లాట్ ని ఇమీడియట్ గా ఈ డ్రగ్ ఇచ్చి మనం బర్స్ చేసినప్పుడు పేషెంట్ కు ఉన్న సింటమ్స్ ఇమీడియట్ గా కానీ లేదంటే ఈవెన్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక 6 వీక్స్ లోపల మనకి ఫాస్ట్గా నార్మల్ అయిపోతాయమ్మా. సో బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, చూపు సమస్యలు, మాట సమస్యలు, లేదంటే ఒక కాలు చెయ్యి
వీక్నెస్ లాగా కానీ ఇట్లా కనిపిస్తుంది మా స్ట్రోక్. ఓకే, అండ్ మ్యామ్ స్ట్రోక్ వచ్చిన వెంటనే అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళే లోపల ఇంట్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఎలాంటివి చేస్తే రైట్ అంటారు? స్ట్రోక్కి ఫస్ట్ ఎయిడ్ అనేది ఏమి ఉండదు మా వాళ్ళ దగ్గర. స్టాటిన్ టాబ్లెట్స్ ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు మా. అంటే స్ట్రోక్ మనకి టూ టైప్స్, అంటే క్లాట్ ఒకటి, ఇంకొకటి హెమరేజ్. సో ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ అయితే మనం ఇకోస్పెరిన్ లేదంటే కొన్ని ఇట్లా నాలుగు కింద పెట్టే మాత్రలు ఇంట్లోనే ఇవ్వమని చెప్తుంటామ్మా. కానీ బ్రెయిన్ స్ట్రోక్కి మనం అలా ఖచ్చితంగా ఇవ్వలేమ్మా. సో సిటీ కానీ ఎంఆర్ఐ కానీ చేసుకున్న తర్వాత అది ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. హలో, హలో, నమస్తే అండి. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్, మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. నమస్తే. హలో అండి. నమస్తే అండి, విజయ్ కుమార్ గారు చెప్పండి. లేదమ్మా, నాకు మైండ్ పని మధ్య మరపు ఎక్కువైపోయింది, కాళ్ళు చేతులు గుంజుతున్నాయి తల్లి, ఎండ తగిలితే పడిపోతున్నా. మీ వయసు ఎంత అండి విజయ్ కుమార్ గారు? నా వయసు 61 అమ్మా. ఓకే అండి, ఈ ప్రాబ్లం అంతా మీకు ఎప్పటి నుంచి? నాకు ఈ మధ్య 3-4 సంవత్సరాల నుంచి మరి ఎక్కువ ఉందమ్మా. ఇది మీకే అనిపిస్తుందా అండి, ఇంట్లో వాళ్ళు చెప్తున్నారా మీరు అన్ని మర్చిపోతున్నారు అని ఇట్లా? లేదమ్మా, నేనే నా ఆత్మకి నాకే తెలుస్తుంది. మీరేం చేస్తారు సార్? మీరేం చేస్తారు, ఏమి వర్క్ చేస్తారు? ఏదో ధ్యానం చేసుకుంటుంటారు. ఇంతకు ముందు ఏదో చేశామ్మా. ఓకే అండి. మీరు వెజిటేరియనా అండి? మీరు వెజిటేరియనా? నేను వెజిటేరియన్ అమ్మా. ఓకే అండి. ఇవి B12 ఇంజెక్షన్స్ అవి తీసుకుంటున్నారా సంవత్సరానికి ఒకసారి? మీరు వెజిటేరియన్ కాబట్టి. నేను B12 ఏం తీసుకోవటం లేదమ్మా. నేను ఈ మధ్య ఏదో ఇంజెక్షన్ చేశాను, నరాలు వీక్నెస్ గా ఉంటే. ఓకే అండి. అవి తీసుకున్న తర్వాత ఎలా ఉందండి మీకు ఈ మతి మరుపు? తీసుకున్న తర్వాత కొన్ని రోజులు బాగుందమ్మా, మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య మరి ఎండ తగిలిందంటే నిలబడలేకపోతున్నాను. ఓకే అండి. అంటే వెజిటేరియన్స్ కి ఈ B12 అని ఇట్లా కొన్ని విటమిన్ లోపాలు అనేవి ఎక్కువ ఉంటాయండి. ఆ ఇంజెక్షన్స్ అనేవి 6 నెలలకు గానీ సంవత్సరానికి ఒకసారి మీరు కంపల్సరీగా తీసుకుంటే మీకు బాగుంటుందండి. ఆరు కానీ 8 కానీ తీసుకోండి అండి ఇంజెక్షన్స్. అవి రోజు మార్చి రోజు కానీ వారానికి ఒకసారి కానీ అలా తీసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. B12 ఇంజెక్షన్స్ అండి. ఓకే అండి, వచ్చి ఒకసారి కనిపించండి అండి. ఓకేనా? రైట్ అండి. అలాగే. మ్యామ్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎన్ని గంటల లోపల డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటారు? వీలైనంత తొందరగా అమ్మా, 30 నిమిషాలు 15 నిమిషాలు. ఎంత ఎర్లీగా మీరు రాగలిగితే అంత, అంటే స్ట్రోక్ ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల పేషెంట్ రికవరీ అనేది అంత ఫాస్ట్గా ఉంటుంది. 4.5 అవర్స్ వరకు మనకు ఉన్న పీరియడ్ని మనం గోల్డెన్ పీరియడ్ అంటామ్మా. సో ఆ గోల్డెన్ పీరియడ్లో మనకి ఆర్టీపీఏ అని ఇట్లాంటి ఆ క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు క్లాట్ తొందరగా డిజాల్వ్ అవుతుంది. సో 4.5 అవర్స్ తర్వాత ఆ క్లాట్ అనేది మనకి హార్డ్ గా అయిపోతుంది. ఓకే మ్యామ్, 4 అవర్స్ అంటే ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళు, వాళ్ళు రాలేని వాళ్ళు ఉంటారు కదా. అవును. సో వాళ్ళకి ఏమన్నా అంటే ఒక 4 అవర్స్ అనేది మాక్సిమం. 4.5 అవర్స్. సో ఇంకా అంటే ఈ మధ్య కాలంలో 6 అవర్స్ అయినా కూడా పర్వాలేదు అంటున్నారు. సో 6 అవర్స్ లో తీసుకొచ్చి మనకి స్టడీస్ లో ఏంటంటే అసలు డ్రగ్ ఇవ్వం దానికంటే కూడా 6 అవర్స్ 9 అవర్స్ లోపల రీచ్ అయిన వాళ్ళకి కూడా ఇస్తే, ఈవెన్ వాళ్ళతో కంపేర్ చేస్తే మనకి అవుట్కమ్ అనేది బాగుంది అనేసి. సో ఎవరైతే ఈ రిస్క్ బెనిఫిట్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తామ్మా, స్లైట్ రిస్క్ యాక్సెప్ట్ చేసి మాకు ఇంజెక్షన్ కావాలి అంటే గనక వాళ్ళకి ఇస్తున్నామ్మా మేము. ఓకే అండ్ మ్యామ్, ఈ థ్రాంబోలైసిస్ అనేది 100% బ్రెయిన్ స్ట్రోక్ కి క్యూర్ చేస్తుంది అంటారా? 100% ఇట్స్ ఎ గుడ్ డ్రగ్ మా. అంటే కొంతమందికి ఇమీడియట్ గా 30 నిమిషాలు 1 అవర్ లోనే వాళ్ళకి వచ్చిన సింప్టమ్ అయితే, అంటే ఏదైతే ఉందో అది కాలు చేయి ఇబ్బంది కానీ మాట ఇబ్బంది కానీ నార్మల్ గా అయిపోతుంది మా, రివర్స్ అయిపోయి.
కానీ మాక్సిమం మందికి 90 డేస్ లోపల అయితే ఖచ్చితంగా రికవరీ ఉంటుందమ్మా. ఈ డ్రగ్ ఇవ్వకపోతే కనుక 1 ఇయర్ లేకపోతే ఆ వచ్చిన ప్రాబ్లం అంతే ఉండిపోవడం ఇట్లా జరుగుతుంది. ఓకే, అండ్ ఈ థ్రాంబోలైసిస్ అనేది ఎలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు, ఎలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు మ్యామ్? దీనికి సర్టెన్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయమ్మా. అంటే రీసెంట్ గా ఏం సర్జరీస్ అయి ఉండకూడదు, యాక్సిడెంట్స్ అయి ఉండకూడదు, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండకూడదు, ఏజ్ మరీ మోర్ దాన్ 80 అట్లా ఉండకూడదు, మరీ పెద్ద వయసు వాళ్ళు అట్లా. పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే బీపీ అనేది మరీ ఎక్కువ ఉండకూడదు, అంటే మోర్ దాన్ 180 అట్లా ఉండకూడదు. హై షుగర్స్ లేదంటే లో షుగర్స్ ఉండకూడదు, హై టెంపరేచర్ ఉండకూడదు. అంటే ఈ గైడ్ లైన్స్ అన్ని ఎందుకు అంటే, సో మనం ఇచ్చే ఇంజెక్షన్ అనేది ఆ క్లాట్ ని మనకి బర్స్ట్ చేసి లైస్ చేస్తుంది. సో ఇందాక మనం చెప్పుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఏమవుతుందంటే ఓవర్ బ్లీడ్ అవుతుంది. సో వేరే సైట్స్ లో కానీ లేదంటే ఆ క్లాట్ వచ్చిన సైట్ లో కానీ అట్లా బ్లీడ్ అయ్యి అది హెమరాజిక్ కాంప్లికేషన్ అనేది మనకి డెవలప్ అవుతుంది. సో మనం ఆ పేషెంట్ లో ఎంత బెనిఫిట్ ఉంది, ఎంత రిస్క్ అనేది మనం అసెస్ చేసుకొని ఎక్కువ బెనిఫిట్ వర్సెస్ రిస్క్ అనుకున్నప్పుడు వి హావ్ టు గో అహెడ్. ఓకే, అండ్ థ్రాంబోలైసిస్ కాకుండా ఇంకేదైనా అధునాతనమైన చికిత్సలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ కి అందుబాటులో ఉన్నాయా మేడం? అదేమ్మా, మీరు అన్నట్లు ఇందాక దూరం నుంచి వచ్చారు, 4 అవర్స్ 6 అవర్స్ దాటిపోయింది అనుకుంటే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటామ్మా. అంటే ఆర్టరీలో నుంచి మనం బ్రెయిన్ ఆర్టరీస్లోకి గైడ్ వైడ్ పాస్ చేసుకొని ఎంటర్ అయిపోయి, సో మనం క్లాట్ ని డైరెక్ట్గా రిమూవ్ చేసేస్తాం. ఓకే, అవి స్ట్రెంట్, సో దాంతో మనం తీసేస్తాం క్లాట్ ని. సో ఆ ప్రొసీజర్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అది మనకి ఇప్పుడు నెల్లూరులో అందుబాటులో ఉన్నాయంటారా మేడం? కొన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి. ఓకే, స్టెంటింగ్ అని అది కూడా చేస్తారు. అండ్ వన్స్ థ్రాంబోలైసిస్ తీసుకున్న తర్వాత ఇంకా ఎప్పటికీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రాకుండా ఉంటుందా? లేదమ్మా, యాక్చువల్లీ మనం ఇచ్చిన థ్రాంబోలైసిస్ డ్రగ్ బ్రెయిన్ లో ఇప్పుడున్న థ్రాంబస్ క్లాట్ ని లైస్ చేస్తుంది మా. సో ఇది ఈ స్ట్రోక్ వరకే. సో మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే మనం యాంటీప్లేట్లెట్ డ్రగ్స్ అని స్టాటిన్ డ్రగ్స్ అని అవి పెడతామ్మా. బట్ అవి కూడా మనకి 90% వరకే మళ్ళీ రీస్ట్రోక్ రాకుండా కాపాడతాయమ్మా. సో పేషెంట్ కున్న లైఫ్ స్టైల్, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదమ్మా, షుగర్ బీపీ కంట్రోల్, వాళ్ళు తీసుకునే ఫుడ్, స్ట్రెస్ లెవెల్స్, స్లీప్, దీనివల్ల మనకి ఆల్రెడీ యాంటీప్లేట్లెట్స్ స్టాటిన్స్ మీద ఉండే వాళ్ళకి కూడా ఈ మధ్య మేము మళ్ళీ రీస్ట్రోక్ అనేది ఎక్కువ చూస్తున్నాం. ఓకే, అండ్ మ్యామ్ థ్రాంబోలైసిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎంత గ్యాప్ తర్వాత మళ్ళీ థ్రాంబోలైసిస్ అనేది? మినిమం 3 మంత్స్ లాగా చెప్తూ ఉంటామ్మా. అది పేషెంట్ కండిషన్ ని బట్టి, నెక్స్ట్ వచ్చిన స్ట్రోక్ సివియారిటీని బట్టి, అప్పుడు కూడా రిస్క్ బెనిఫిట్ ఇది మనం బెనిఫిట్ అనేది అసెస్ చేసుకొని చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ థ్రాంబోలైసిస్ తీసుకున్న తర్వాత మనకి అంటే ఆఫ్టర్ డిశ్చార్జ్ పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా ఉండడము, ఫుడ్ కూడా మరీ స్పైసీ ఫుడ్ తీసుకుంటే ఏమన్నా ఇవి అల్సర్స్ వస్తే, గ్యాస్ట్రిక్ అల్సర్స్ అవి బ్లీడ్ అవుతాయి మా. సో బ్లాండ్ ఫుడ్ తీసుకోవడము, ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలేమ్మా, మనకి మేజర్గా ఏమి ఉండదుమా. ఓకే, సో నార్మల్ లైఫే లీడ్ చేయొచ్చు. ఓకే, అండ్ మ్యామ్ థ్రాంబోలైసిస్ తీసుకున్న తర్వాత కూడా మెడిసిన్స్ అనేది జీవితకాలం వాడాల్సిన అవసరం ఉంటుందా బ్రెయిన్ స్ట్రోక్కి? ఖచ్చితంగా అమ్మా, ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటే మళ్ళీ వచ్చే రిస్క్ అనేది నార్మల్ పాపులేషన్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఎక్కువ ఉంటుందమ్మా. కానీ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏంటి అంటే ఆ పిల్ బర్డెన్ వల్ల ఆపేస్తున్నారు, సో మళ్ళీ సెకండ్ టైం స్ట్రోక్, థర్డ్ టైం స్ట్రోక్తో మనకి అప్రోచ్ అవుతూ ఉంటాం. ఓకే, అండ్ బ్రెయిన్ స్ట్రోక్ మతి మార్పుకి దారి తీస్తుందా మేడం? అవునమ్మా, ఇది వాస్కులర్ డిమెన్షియా అంటమ్మా. సో మల్టిపుల్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది అంటే బ్రెయిన్ లో ఇట్లా చిన్న చిన్న క్లాట్స్ మనకి బ్రెయిన్ అంతా ఉంటాయమ్మా. సో దాని వల్ల కూడా మతిమరపు అనేది వస్తుంది మా. లేదు అంటే కొన్ని స్ట్రోక్స్ మనకి ప్రెజెంట్ అవ్వడమే జస్ట్ మతిమరపు లాగా కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారమ్మా. అంటే స్ట్రోక్ అనేది మనకి బ్రెయిన్ లో ఏ పార్ట్ లో వచ్చింది అనే దాన్ని బట్టి మనకి స్ట్రోక్ సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అదే ఇప్పుడు బ్రెయిన్ లో మనం సంబంధించిన అంటే ఈ టెంపరల్ లోబ్ అంటామమ్మా, అది మెమరీ పార్ట్, అక్కడ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే పేషెంట్ ఓన్లీ కంప్లైంట్ ఏంటి అంటే మర్చిపోతున్నారు, వాళ్ళు రోజు వేసుకునే టాబ్లెట్స్ మర్చిపోతూ ఉంటారు, ఇట్లాంటి కంప్లైంట్స్ తో కూడా వస్తూ ఉంటారు. ఓకే, అండ్ ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ కి సంబంధించి అంటే రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
జీవన శైలి మా, మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది బేసిక్ థింగ్ మా. ఇప్పుడున్న దానిలో అందరికి ఎక్సర్సైజ్ ఒకటి ఉండట్లేదు, స్లీప్ బాగా తగ్గిపోయింది, అండ్ ఫుడ్, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం, ఇవే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ మా. సో ఇది ప్రైమోర్డియల్ ప్రివెన్షన్ అంటాం మనం. సో స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే మేజర్ గా లైఫ్ స్టైల్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, మ్యామ్ కాల్ తీసుకుందాం. హలో రెడ్డి గారు, నమస్తే అండి. సార్ నమస్తే. మీరే చెప్పాలి మేడం తో మీ సమస్య ఏంటనేది. అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శేషారెడ్డి గారు చెప్పండి అండి. మాకు యాక్చువల్ వన్స్ లో ఒక 3 ఇయర్స్ బ్యాక్ నీళ్ళు వచ్చింది. ఓకే అండి. దాన్ని తీసేశారు. ఓకే, తీసేటప్పుడు ఏం చేశారంటే దానికి టీవీ ఉంటుంది అని డౌట్ వచ్చి వాళ్ళు 6 నెలలు మందులు వాడారు. ఓకే సార్. 6 మంత్స్ వాడిన తర్వాత అక్కడ వాడేటప్పుడు నాకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది, బీపీ ఏమైందంటే కాళ్ళు రెండు వీక్నెస్ వచ్చేసి, కాళ్ళు రెండు బ్లడ్ సర్క్యులేషన్ లేక న్యూరోపతి వచ్చాను. అప్పటిదాకా లేదు నాకు బాగానే ఉండి. ఓకే, న్యూరోపతి అంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి, నడవలేకపోయారా? కాళ్ళకి కొంచెం తిమ్మిర్లు వచ్చేది. ఓకే, నవ్వలేకపోయేది. ఊరికి పక్కన తట్టిన పడిపోతున్నా, ఊరికి ఏదన్నా మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సపోర్ట్ లేకుండా ఎక్కితే బాగా వీక్ గా ఉంది కాళ్ళు, రెండు లెగ్స్ సైజ్ కడల దగ్గర బాగా వీక్ గా ఉంది. ఈ టీబీ మందులు కోర్స్ కంప్లీట్ చేశారా అండి? కంప్లీట్ కష్టపడి చేస్తే 6 నెలలు కంప్లీట్. అది కూడా ఆపేసి కూడా 1 ఇయర్ అవుతుంది. ఓకే అండి. ఈ కాళ్ళల్లో సింప్టమ్స్ స్టార్ట్ అయింది ఎప్పుడు మీకు? ఈ కాళ్ళల్లో తిమ్మిర్లు పడిపోవడం ఇవన్నీ ఎప్పటి నుంచి మొదలయ్యాయండి మీకు? ఆపిన తర్వాత వచ్చాయి. ఇప్పుడు మీ వయసు ఎంత శేషారెడ్డి గారు? ఓకే అండి. ఇవి షుగర్ బీపీ థైరాయిడ్ ఇంకేమన్నా ఉన్నాయా అండి? థైరాయిడ్ ఏం లేదు అండి, షుగర్ బీపీ ఉన్నాయి. ఓకే అండి. వాటికి ముందు వాడుతా ఉన్నాం, కంటిన్యూగా వాడుతున్నాం ఒక 15 ఏళ్ళ నుంచి. ఈ షుగర్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి మీకు? షుగర్ 27 పైన అయిందమ్మా షుగర్ వచ్చి. ఓకే అండి. నేను కాంట్రాక్ట్ బాగా తిరిగి వాడిని ఎక్కువ కష్టపడి. ఓకే అండి. వాకింగ్ ఇంకా ఎక్సైజ్ ముందు బాగుండి పెట్టాను, షుగర్ ఏం చేయలేదు, కంట్రోల్ లో ఉంటుంది. టాబ్లెట్ వాడతా ఉన్నా రెగ్యులర్ గా. ఓకే అండి. ఇప్పుడు మీ సమస్య ఏంటండి? షుగర్ కంట్రోల్ మధ్యలో ఏమైందంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వస్తే స్టంట్ వేస్తారు ఒకసారి 3 ఇయర్స్ బ్యాక్. ఓకే అండి. అది మాత్రం బాగానే ఉంది, స్టంట్ వేసిన నుంచి ఆ ప్రాబ్లం ఏం రాలేదు. నీరు ఎందుకు వచ్చిందో తెలీదు. యాక్చువల్ రిక్వైర్మెంట్ వచ్చి మెడ్రాస్ కి నెగటివ్ అని వచ్చింది, నాకు పాజిటివ్ అని రాలే, అయినా మందులు వాడేశారు వీళ్ళు. ఓకే, ఇప్పుడు నీరు సమస్య పూర్తిగా తగ్గిపోయింది కదండి, ఊపిరితిత్తుల్లోది? తర్వాత ఎవరి 3 మంత్స్ కి ఎక్సర్సైజ్ చూస్తున్నారు. ఓకే అండి. ఆ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉన్నాయి, ఇప్పుడే నీరు రాలే. ఇప్పుడు మీ సమస్య ఏంటండి శేషారెడ్డి గారు? నడవలేకున్నా కాళ్ళకి ఎక్కువ. ఓకే అండి. కాలర్లో తిమ్మిర్లు పడిపోతున్నారు, నడవలేకపోతున్నారు. తిమ్మిరు కూడా తక్కువే, తక్కువేగానే ఉంటది. నడవడానికి ఎక్కువ స్టెప్ స్పీడ్ వేయలేను. ఓకే అండి. వీక్ గా అంటే మామూలు కాళ్ళు ఎట్లుంటాయంటే ఇప్పుడు చూళ్ళు లూజ్ గా ఉంటాయి, కాళ్ళు చూలు ఉంటుంది కూర్చుంది చూలు, కాళ్ళు వీక్ గా ఉంటాయి చూడండి లూజ్ గా అట్లుంటుంది. ఓకే అండి. మీకు ఇది షుగర్ వచ్చి 25 సంవత్సరాల పైన అయిందంటున్నారు కాబట్టి ఇది డయాబెటిక్ న్యూరోపతి కూడా అవ్వచ్చు అండి. ఇంకొకటి, మీరు 1 సంవత్సరం క్రితం టీబీ మందులు వాడారు కదండి, ఆ టీబీ మందుల వల్ల కూడా ఒక్కొక్కసారి ఇట్లా న్యూరోపతి వచ్చే ఇవి ఉంటదండి, రిస్క్ అనేది ఉంటదండి. ఒకసారి వచ్చి కలవండి అండి. ఈ న్యూరోపతికి ఆల్రెడీ చూపించుకొని మీ ట్రీట్మెంట్ లో ఉన్నారా అండి ఇప్పుడు? అది స్టార్ట్ చేసిన తర్వాత పర్వాలేదా ఇప్పుడు కొద్దిగా న్యూరోపతి? న్యూరోపతి అంటే యాక్చువల్గా మేము గంపెటిన్ అన్ని వాడేవాడిని ముందు, పెయిన్ ఎక్కువ ఉండేది తొడల దగ్గర, వాడడం మానేసి కంప్లీట్ అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు నవ్వు 70% రికవర్ అయ్యా, కానీ
కానీ అప్పుడప్పుడు అక్కడ ఫంక్షన్ పోయినప్పుడు ఖచ్చితంగా అండి, ఒకసారి వచ్చి కలవండి అండి, మిమ్మల్ని పరీక్ష చేసి అది న్యూరోపతి అనేది కన్ఫర్మ్ చేసి దానికి అది షుగర్ వల్లనా లేకపోతే మీరు వాడిన మందుల వల్లనా లేకపోతే మీ ఏజ్ ఇప్పుడు 70 అంటున్నారు ఇంకేమైనా కారణమా అనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ పెట్టుకుంటే మీరు మళ్ళీ మామూలుగా నడుస్తారండి. సార్ ఇక్కడ వెంకటరమణ హోటల్ లైన్ ఉంది కదా, అక్కడ హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్లో కూడా, అంటే ఎయిమ్స్ హాస్పిటల్ లోపల హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ అనేది ఉంటుంది, అక్కడ మీరు కన్సల్ట్ అవ్వచ్చు మేడం. మేడం ఉన్నది అక్కడే, అంటే హాస్పిటల్ అదే, అక్కడ వేరు ఇక్కడ వేరు కాదు, హాస్పిటల్ అదేను, ఆ లోపల మేడం హేమలత రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్ అనేది ఉంటుంది, మీరు అక్కడ మేడం ని కన్సల్ట్ అవ్వచ్చు, మీకు అర్థమైపోద్దులేండి వెళ్తే. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, అలాగే ఇప్పుడు స్ట్రోక్ అనేది అయిపోయింది కాబట్టి తలనొప్పి సమస్యలు కూడా మనం ఎక్కువ వింటూ ఉంటాం. సో అసలు అధిక తలనొప్పి అనేది కూడా చూస్తున్నాం, ఈ అధిక తలనొప్పి రావడానికి కారణాలు ఏంటంటారు? అధిక తలనొప్పి వచ్చినప్పుడు మా ఇవి రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ హెడేక్ అంటమ్మా, అంటే పెద్ద వయసు వాళ్ళలో ఫస్ట్ టైం హెడ్ఏక్ వచ్చినా, హెడ్ఏక్తో పాటు బాగా వాంతులు అవుతున్నా, చూపు ఇబ్బంది ఉన్నా, కాలు చెయ్యి కదలికలు కూడా ఇబ్బంది ఉన్నా, హెడ్ఏక్ ఇంతకు ముందు వచ్చేలాగా కాకుండా కొత్తగా వచ్చినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలమ్మా. ఇలా రావడానికి బ్రెయిన్లో మేజర్ ప్రాబ్లం అనేది ఎక్కువ కారణం అయి ఉంటుందమ్మా, అంటే స్ట్రోక్ కానీ ఇంకేమైనా ట్యూమర్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి సడన్గా ఇట్లా సివియర్ హెడ్ఏక్స్ అనేవి వస్తూ ఉంటాయమ్మా. ఇంకొకటి, మోస్ట్ సివియర్ హెడ్ఏక్ యూజువల్గా చూసేది మనం మైగ్రెయిన్ హెడ్ఏక్స్ మా, ఇంటెన్సిటీ ఆఫ్ ద హెడ్ఏక్ వైజ్ చూసుకుంటే. హెడ్ఏక్స్ జెండర్ వైజ్ చూసుకుంటే మనం ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటామ్మా, అది హార్మోన్ వల్ల కానీ కాన్స్టిట్యూషన్ వల్ల కానీ. ఇంకొకటి, ఆడవాళ్ళు కూడా 13-45 వాళ్ళు, అంటే ఇది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో మనం ఎక్కువ చూస్తూ ఉంటాం, వాళ్ళలో కూడా మోస్ట్ కామన్ గా, అంటే మనం ఇన్సిడెంట్స్ నంబర్స్ వైజ్ చూసుకుంటే మైగ్రెయిన్ మోస్ట్ కామన్ హెడ్ఏక్ మా. నెక్స్ట్ ది టెన్షన్ టైప్ హెడ్ఏక్ అంటాము, మిగిలినవి చిన్న అంటే అదర్ ప్రపోర్షన్స్ లో చూసుకుంటే మనం క్లస్టర్ హెడ్ఏక్స్ అని ఇట్లా. ఇవి కాకుండా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వల్ల కాకుండా ఫేస్ థ్రోట్ లో ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి హెడేక్స్ అనేవి వస్తాయి మా, అంటే ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా, నోస్ రిలేటెడ్ ఉన్నా, ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, సో వాటి వల్ల కూడా మనకి హెడేక్స్ అనేవి సెకండరీ హెడేక్స్ లాగా చూస్తూ ఉంటాం. ఓకే అండ్ మ్యామ్, చాలా వరకు ఏంటంటే చాలా మంది ప్రధానికి చిరాకు పడిపోతూ ఉంటారు, తలనొప్పి కంటిన్యూగా వస్తుంది అని అంటూ ఉంటారు, దీనికి ట్రీట్మెంట్ ఏముందంటారు? ఇది టెన్షన్ టైప్ హెడేక్ మా, యాంగ్జైటీ వల్ల కానీ అట్లా. సో దీనికి వాళ్ళకి యాంగ్జైటీకి రిలీఫ్ చేయడానికి యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ అనేవి ట్రీట్మెంట్ పెడతాము, ప్లస్ దాంతోపాటు వాళ్ళకి ఎందుకు యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది, సో వాళ్ళ డైలీ రొటీన్, వాళ్ళ లైఫ్ స్టైల్లో, సో వాళ్ళకి ఏం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి పర్సనల్గా కానీ జాబ్లో కానీ, సో వాటిని రెక్టిఫై చేసుకోవడానికి కూడా మేము కౌన్సిలింగ్ ఇస్తాం మా. ఎందుకంటే మెడికల్ సపోర్ట్ అనేది మనం 2-3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఇస్తాం, అంతకు మించి లైఫ్ లాంగ్ డైలీ టాబ్లెట్ అనేది మనం హెడేక్స్ యూజువల్ గా అడ్వైస్ చేయమ్మ. ఓకే రైట్ మ్యామ్, కాల్ తీసుకుందాం. ఓకే, సో కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది మ్యామ్. సో మేడంతో మీరు మాట్లాడాలనుకున్న వారు న్యూరోకి సంబంధించి ఎలాంటి సమస్య అయినా సరే 0861-230-3999 కాల్ చేసి మాట్లాడచ్చు. రైట్, ఓకే మ్యామ్. మ్యామ్, అలాగే దీనికి అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రోజుల వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు తలనొప్పికి? మనం ప్రొఫైలాక్సిస్ ఇచ్చే పనికైతేమో 2-3 మంత్స్, 6 మంత్స్ అట్లా ఇస్తామ్మా. లేదు ఇందాక చెప్పినట్లు సెకండరీ హెడేక్స్ ఇయర్ ప్రాబ్లం వల్ల కానీ ఐ థ్రోట్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చినప్పుడు ఒక 1-10 డేస్ అట్లా ఇచ్చి స్టాప్ చేసేస్తాం. కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్కి ఇంకా వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు పెయిన్ కిల్లర్స్ కాకుండా ప్రివెంటివ్ మెడికేషన్ ఒకటి లైక్ లైఫ్ లాంగ్ కానీ కొన్ని కండిషన్స్లో పెడతాం, అంటే పెయిన్ కిల్లర్ కాదు, సో యాంగ్జైటీని ప్రివెంట్ చేయడానికి. ఓకే రైట్ మ్యామ్, కాల్ తీసుకుందాం. ప్రవీణ గారు నమస్తే అండి. నవీన గారు, హలో. అమీనా గారు నమస్తే అండి. నమస్తే మేడం.
నమస్తే అండి, మీరు డిస్టర్బెన్స్ లేకుండా మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. హలో 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 మేడం, నమస్తే మేడం. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. అమీనా చెప్పండి. నాకు మాది అటువంటి మేడం, నాకు ఒక సంవత్సరం క్రిందట బాలవేషణ అవుతుంది మేడం. ఏమైంది మా తల తిరిగిపోవడం లాంటిది వచ్చింది. తర్వాత నేను హైదరాబాద్ లో ఉన్నాను మా వాళ్ళ దగ్గర. ఓకేమ్మా. అంటే అక్కడ సిద్ధార్థ రెడ్డి అనే హాస్పిటల్ తీసుకుపోయారు నన్ను. ఓకేమ్మా. తీసుకుపోతే ఆయన అంతా చేసి చూశారు. నేను చూసి మూడు నెలలు కంటిన్యూ గా నువ్వు మందులు వాడాలని చెప్పారు. ఓకేమ్మా. వాడాను మేడం. వాడిన తర్వాత ఏమంటే అవి ఇప్పుడు మూడు సంవత్సరం అయిపోయింది, అప్పుడు బాగానే ఉండింది. ఇప్పుడు ఏంటంటే ఎడం కాళ్ళు నరాలు, కుడికాళ్ళు నరాలు వాడుతా ఉంటాయి. రాత్రి కొనుక్కున్నాము వాడుతా ఉంటాయి. ఈ మెడ ఈ కుడి సైడ్ ఒక్కోసారి నొప్పి వస్తుంటుంది, ఎడం సైడ్ ఒక్కోసారి నొప్పి వస్తుంటుంది. ఈ పని ఎక్కువ చేసిన దాని వల్ల ఈ కుడి చేయి అంతా ఎక్కువ వస్తుంది. ఓకేమ్మా. ఇప్పుడు మళ్ళీ కళ్ళు తిరగడం సమస్య లేదు కదమ్మా? ఆ సమస్య లేదు మేడం, తల తిరగటం అనేది లేదు ఇంకా. ఓకేమ్మా. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా అమీనా? నా వయసు 52 మేడం. ఓకేమ్మా. షుగర్ బీపీ ఇంకేమన్నా ఉన్నాయా? ఏం లేదు మేడం. ఓకేమ్మా. ఈ రెండు కాలల్లో చేతుల్లో నొప్పులు వస్తున్నాయి మీకు ఎక్కువ పని అయినప్పుడు? మేడం పిక్కల దగ్గర నరాలు లాగుతా ఉంటాయి, రాత్రి పోతాయి ఎక్కువగా. ఓకేమ్మా. ఈ సీజన్ లోనే వస్తుందా అమ్మా అది? ఎండాకాలంలో పిక్కలు పట్టేయడం లాగా అంటే అప్పుడు వస్తుంటది, కానీ ఈ మధ్య మరి కొంచెం ఎక్కువగా వస్తుంది మేడం. ఓకేమ్మా. అప్పుడు మీకు వచ్చిన సమస్యకి దీనికి సంబంధం లేదమ్మా, ఇవి రెండు వేరు వేరు. ఇవి మజిల్ క్రామ్స్ అంటామమ్మా, పిక్కలు పట్టేయడము. దీనికి నీళ్లు బాగా తాగడము, కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయమ్మా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అని, అవి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి వచ్చి కలవండి మా, అవి మీకు చెప్తామ్మా మేము. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అమీనా గారు. ఓకే రైట్ మ్యామ్. అలాగే తలనొప్పికి చాలా వరకు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వకుండా డాట్ టాబ్లెట్ అనేది ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకొని ఉంటారు. అదేదో జ్వరం మెడిసిన్ అన్నట్టు. సో ఈ టాబ్లెట్ వాడడం ఎంత వరకు సేఫ్ అంటారు? ఇవి ఎప్పుడో ఒకసారి అనేది ఓకేమ్మా, కానీ కొంతమంది డైలీ ఆల్టర్నేట్ డేస్ నెలకి 10-15 టాబ్లెట్లు వాడడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎనసెడ్ డ్రగ్స్ అంటమ్మా, వీటన్నిటి వల్ల మనకి కిడ్నీ ఇష్యూస్ అనేవి ఎక్కువ చూస్తున్నామ్మా మనం. ఓకే. సో అలా వేసుకోకుండా కన్సల్ట్ అయ్యి ప్రాపర్ మెడికేషన్ వాడుకోవడం అనేది బెటర్ ఆప్షన్ మా. ఇందాక మనం చెప్పుకున్నట్లు హెడ్ ఏక్స్ కి మేము ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అనేవి జస్ట్ 1 or 2 days ఇస్తామ్మా. మైగ్రెయిన్ కి అయితే మైగ్రెయిన్ ప్రొఫైల్ యాక్సెస్ మెడికేషన్ అంటే ఇప్పుడు ఫ్లినారిజిన్ అని, ప్రోప్రాన్లాల్ అని, అవన్నీ పెయిన్ కిల్లర్స్ కాదు. సో మేము ఈ 2 to 3 months పెట్టే మెడికేషన్ అనేవి పెయిన్ కిల్లర్స్ కాదు. అలానే ఇప్పుడు టెన్షన్ టైప్ హెడ్ ఎక్ పెట్టే యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ కూడా పెయిన్ కిల్లర్స్ కాదు. సో పెయిన్ కిల్లర్స్ అనేవి ఏంటంటే మంత్ కి జస్ట్ 2 to 3 tablets అట్లా లిమిటెడ్ గా వాడుకోవాలి మా, లేకపోతే అవి కిడ్నీ సమస్యలకి దారితీస్తాయి మా. అలాగే మ్యామ్ చాలా మందికి నిద్ర పట్టకపోవడం అనేది ఉంటుంది, ఎక్కువ శాతం వింటూ ఉంటాం. సో నిద్ర పట్టకపోవడానికి అసలు కారణాలు ఏంటంటారు మెయిన్ గా? ఇన్సోమ్నియా అమ్మా, ఇది పెద్ద టాపిక్ మా స్లీప్ అనేది. ఇప్పుడు ఇంటర్ పిల్లలు, జాబ్ చేసుకునే సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక ఏజ్ తో సంబంధం లేకుండా డే అంతా అలసిపోతున్నారు. డేలో మధ్యాహ్నం నాప్స్ కూడా తీసుకోవట్లేదు, అయినా కూడా నైట్ 1-2 అయినా కూడా నిద్ర రావట్లేదు, అటు ఇటు టాస్ అవుతున్నామనే కంప్లైంట్తో అప్రోచ్ అవుతుంటాము. దీనికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటి అంటే అగైన్ గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడటం. మీకు తెలిసిందేమా ఈ బ్లూ లైట్ అనేది ఉంటుందమ్మా మనకి మొబైల్స్ లో, స్క్రీన్స్ లో, వీటిల్లో. సో వీటి వల్ల మనకి ఈ బ్రెయిన్ లోని న్యూరాన్స్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుందమ్మా. సో మనకి ఈవినింగ్ కల్లా స్లీప్ రావడానికి ఏంటంటే బ్రెయిన్ లోని కొన్ని కెమికల్స్ లో చేంజెస్ అనేవి వస్తాయమ్మా. ఈవినింగ్ కల్లా ఇది మెలటోనిన్ ప్రొడక్షన్ అని ఇట్లా మనకి నార్మల్ గా రావాలమ్మా. అంటే సన్ రైజ్ కి సన్సెట్ కి మనకి బ్రెయిన్ లో డిఫరెన్స్ అనేది
వస్తుంది మా మనకి. సో మనం ఆర్టిఫిషియల్ లైట్లో డే అంతా కూర్చొని ఉండడం, సన్ ఎక్స్పోజర్ లేకుండా ఈ ఆర్టిఫిషియల్ స్క్రీన్ లైట్స్ అనేవి ఎక్కువ చూడడము, ఎక్కువ స్ట్రెస్ పడడము, ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ ఏం లేకుండా జస్ట్ కూర్చొని పిల్లలు చదువుకోవడము లేకపోతే ఎంప్లాయీస్ సిస్టంలో వర్క్ చేయడము, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండట్లేదు. సో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ ఎక్కువ అలర్ట్గా ఉండి చదువుకోవడానికి కాఫీ ఎక్కువ, లైక్ ఇది కెఫీన్ ఉండే డ్రింక్స్ తీసుకోవడము, ఇది కూడా ఇంకొక ఫ్యాక్టర్ మా. ఓకే, సో ఈ స్లీప్కి అంటే నిద్రలేమి సమస్యకి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉందంటారు? ఇందాక చెప్పుకున్నట్టు మా ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ మా. స్లీప్కి చిన్న ఏజ్ వాళ్ళకైతే మేము స్లీప్ ఇండ్యూసింగ్ డ్రగ్స్ మెడిసిన్ అనేది వెంటనే స్టార్ట్ చేయమ్మా. సో వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్, మధ్య మధ్యలో అవుట్ సైడ్ సన్ ఎక్స్పోజర్, బ్లూ స్క్రీన్ లైట్ పడకుండా చూసుకోవడము, కాఫీ అనేది ఈవినింగ్ 6 తర్వాత తీసుకోకుండా ఉండడము, స్లైట్ వాక్ కానీ ఈవినింగ్ ఒక 30 మినిట్ వాక్ లాంటివి అడ్వైస్ చేయడము, ఇట్లాంటివి చేస్తామ్మా. లేదు అంటే వాళ్ళకి ఇవి మెలటోనిన్ సప్లిమెంటేషన్ మా, అంటే స్లీప్ ఇండ్యూసింగ్ కి అట్లాంటివి స్టార్ట్ చేస్తాం. ఓకే రైట్ మ్యామ్. సురేష్ గారు లైన్ లో ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. హలో హలో సురేష్ గారు నమస్తే. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. అండి నమస్తే అండి సురేష్ గారు, చెప్పండి. మేడం మా మిస్సెస్ కి ఒక 2 ఇయర్స్ బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం. ఓకే, ఆవిడ వయసు ఎంత అండి సురేష్ గారు? 32. ఓకే అండి. ఏజ్ ఆఫ్ 30 అప్పుడు వచ్చిందా అండి? అంతే మేడం. ఓకే అండి. ఇప్పుడు ఎలా ఉన్నారండి, రికవర్ అయిపోయారా? రికవర్ అయ్యింది. ఓకే, కానీ అది స్ట్రోక్ మేము ఐడెంటిఫై చేసేదానికి ఒక 10 అవర్స్ పైన పట్టింది మేడం. 10 అవర్స్ తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఓకే, 4.5 అవర్ లోపల ఇంజక్షన్ చేస్తారు కదా, అది చేయలేదు మేడం, టైం దాటిపోయింది. అవునండి, దాటిపోయిన తర్వాత మామూలుగా ఒక 4 డేస్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించారు మేడం. ఓకే అండి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది కండిషన్. ప్రజెంట్ బ్లడ్ తిన్నాను, ఒక టాబ్లెట్ 75 mg బ్లడ్ తిన్న టాబ్లెట్ రోజు డైలీ నైట్ నింపుతుంది మేడం. అవునండి. ఆ టాబ్లెట్ ని కంటిన్యూ చేయాలా? దాన్ని డైలీ వాడడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాడాలండి. అండి ఆ ఏజ్ లో స్ట్రోక్ ఎందుకు వచ్చింది అన్నారు మీ మిస్సెస్ కి? అది ఇది కరోనాకి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కొంతమందికి స్ట్రోక్ వస్తుంది అన్నారు కదా మేడం. ఓకే, దాని వల్ల అనుకుంటున్నా మేడం. అది ఎవరికో ఎవరికో రేర్ గా ఒకరికి వస్తుంది ఆ విధంగా స్ట్రోక్ అని అన్నారు కదా. ఓకే అండి. బీపీ, షుగర్, థైరాయిడ్ వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు కదండి తనకి? ఇంకేం లేదు మేడం. ఓకే అండి. ప్రెగ్నెన్సీలో హై బీపీ రావడం కానీ, వీన్స్ లో క్లాట్ సివిటీ అంటాం, బ్రెయిన్ లో క్లాట్స్ రావడం కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఏం లేవు కదండి? లేదు మేడం. ఓకే అండి. ఇప్పుడు ఆ టాబ్లెట్ లైఫ్ లాంగ్ వాడుతున్నారు మీరు? ప్రజెంట్ అయితే రోజు వాడుతున్నాము. అంటే ఏజ్ వల్ల కాదు కదా అది వచ్చింది స్ట్రోక్, ఈ విధంగా వ్యాక్సిన్ వల్ల ఏదైనా వేరే అదర్ రీజన్స్ వల్ల కాదా, దాన్ని కంటిన్యూ చేయాలా అనేది మేడం డౌట్. ఓకే అండి. అంటే అండి బ్రెయిన్ కి బ్లడ్ వెజల్ స్కాన్ ఒకసారి చేసుకొని, ఇంకొకటి కెరోటిడ్ వర్టిబ్రల్ డాప్లర్ అంటామండి, అంటే ఇక్కడ ఇది చేస్తారండి, ఇది నెక్స్ట్ స్కాన్ ఒకటి చేస్తారు. సో వాటిల్లో ఏమన్నా పూడికలు ఉన్నాయా, లేదు ఫ్లో అంతా బాగుంది అనుకుంటే గనక మీరు అవి స్టాప్ చేసుకోవచ్చండి. వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ అనేవి చాలా తక్కువ కేసులు అండి, మీరు స్టాప్ చేసుకోవచ్చు. లేదు ఈ టెస్టుల్లో కనుక మీకు ఈ బ్రెయిన్ కి వెళ్లే రక్తనాళాల్లో ఏమన్నా పూడికలు ఉన్నాయి అంటే గనక ఈ టాబ్లెట్ ని కంటిన్యూ చేసుకుంటేనే బెటర్ అండి. ఆ 2 టెస్ట్లు చేయించుకోండి, యాంజియోగ్రామ్ అండి, బ్రెయిన్ కి MR యాంజియోగ్రామ్ అండి, ఇంకోటి కెరోటిడ్ వర్టిబ్రల్ డాప్లర్ అండి. MRI బ్రెయిన్ తో పాటు ఇది కూడా చేస్తారండి, MRI స్కాన్ లోనే యాంజియోగ్రామ్ అంటారండి, MR యాంజియోగ్రామ్ బ్రెయిన్. ఇంకోటి కెరోటిడ్ వర్టిబ్రల్ డాప్లర్ అని చేస్తారండి. మీకు ఇప్పుడు స్టాప్ చేయాలి అనుకుంటే ఆ 2 టెస్ట్లు ఒకసారి చేసుకొని
వాటిల్లో ప్రవాహం అంతా బాగుంది, పూడికలు ఏం లేవు అనుకుంటే గనక మీరు స్టాప్ చేసుకోవచ్చు అండి. ఇంకోటి కెరోటిడ్ వర్టిబ్రల్ డాప్లర్ అండి, సివి డాప్లర్ అని చేస్తారండి న్యూరో సెంటర్స్ లో. సివి డాప్లర్, కెరోటిడ్ వర్టిబ్రల్ డాప్లర్. రైట్, ఓకేనా అండి? ఓకే. మీకు ఫర్దర్ గా ఇంకా ఏదన్నా అంటే మీరు మేడం ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో హాస్పిటల్ వచ్చేసి హేమలతా రెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. అండ్ మోహన్ గారు లైన్ లో ఉన్నారు, మనం తీసుకుందాం. మోహన్ గారు నమస్తే అండి. హలో మోహన్ గారు. సార్ నమస్తే. మీ సమస్య ఏంటో మేడం కి తెలియజేయండి. ఏమవుతుందండి? మోకాళ్ళు వాస్తున్నాయి, ఇంకా కాలు బొట్టనేల దగ్గర ఒక సైడ్ వాస్తుంది, మళ్ళీ ఈ కాలు మారితే ఈ కాలు వాస్తుంది. మీ వయసు ఎంత మోహన్ గారు? 51 అండి మేడం. ఓకే. ఈ ప్రాబ్లం అంతా ఎప్పటి నుంచి అండి? ఒక సంవత్సరం నుంచి ఉంది మేడం. ఓకే అండి. దీనికి ట్రీట్మెంట్ లో ఉన్నారా? ట్రీట్మెంట్ అంటే ఒకసారి తులసిరామ్ డాక్టర్ దగ్గర చూపించాను మేడం, వాడినప్పుడే తగ్గుతుంది. ఇది గౌట్ అని గానీ ఏమన్నా చెప్పారా అండి? ఏం చెప్పలేదు మేడం, ఈ టాబ్లెట్ వాడమన్నారు, వాడినంతే తగ్గుతుంది. ఇవి ఫెబుక్స్ స్టార్ట్ అవన్నీ వాడుతున్నారా? వాడుతున్నాను మేడం. ఓకే అండి. ఇవి యూరిక్ యాసిడ్ పెరిగిందని అలా ఏమన్నా చెప్పారా డాక్టర్ గారు? అవునవునవునవును. ఈ బొటన్ వేలు వాడడము ఇవన్నీ అవి గౌట్ లక్షణాలు అండి. దానికి కొన్ని ఆహారంలో జాగ్రత్తలు కూడా చెప్పుంటారండి, అన్ని తీసుకుంటున్నారా? ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తినకూడదని చెప్పుంటారు, నాన్ వెజ్ కానీ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవద్దని. అవన్నీ పాటిస్తున్నారా? ఓకే అండి. దానికి ఇప్పుడు కొత్త మెడిసిన్ కూడా చాలా ఉన్నాయండి, ఇవి రాస్బ్యూర్కేజ్ అని కొత్త డ్రగ్స్ చాలా ఉన్నాయండి. మళ్ళీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేపిస్తున్నారా అండి రెగ్యులర్ గా? ఫస్ట్ ఉన్న దానికంటే తగ్గుతూ వస్తున్నాయా? కొద్దిగా తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది మేడం. కిడ్నీలకి ఏమన్నా సమస్య ఉందని డౌట్ గా ఉంది మేడం, ఏమన్నా రమ్మంటే వస్తాను మేడం హాస్పిటల్. ఇది చూసేది మీకు ఇది రుమటాలజిస్ట్ డాక్టర్ గారు, ఆర్థోపెడిషియన్ డాక్టర్ గారు చూస్తారండి. లేదు ఒకసారి వచ్చి మాట్లాడి వెళ్తాను అంటే కలవండి. ఇది న్యూరో ప్రాబ్లం కాదండి మీకు, ఇది జాయింట్స్ ప్రాబ్లం అండి. ఇది గౌటీ ఆర్థరైటిస్ అంటామండి ఇది. ఓకేనా అండి? ఓకే మోహన్ గారు. ఓకేనా? సో ఒకవేళ మీరు మేడం ని కలవాలి, కన్సల్ట్ అయ్యి ఇంకా ఫర్దర్ గా ఏమైనా తెలుసుకోవాలి అని అంటే కలవండి. లేదు అని అంటే ఆర్థోపెడిషియన్ ఉంటారు కదా, అంటే కీళ్ళు ఎముకల ఎముకలు వాటికి సంబంధించిన డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. దీనికి ఇప్పుడు చాలా మంచి కొత్త మందులు వచ్చున్నాయండి. మీరు కరెక్ట్ మెడిసిన్ ప్లస్ వాళ్ళు చెప్పే ఇది ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఫాలో అయితే మీకు కంప్లీట్ కంట్రోల్కి వచ్చేస్తుంది అండి. ఆ మందులు కూడా కొన్ని సంవత్సరాలు వాడి స్టాప్ చేయొచ్చు అండి మీరు, వన్స్ కంట్రోల్ అయిపోయిన తర్వాత. ఓకేనా? రైట్ మోహన్ గారు, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, అసలు అల్జీమర్స్ అంటే మతి మార్పు, దాని వల్ల చాలా సమస్యలు, ఈ అన్ని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మెయిన్ అసలు అల్జీమర్స్ రావడానికి కారణాలు ఏంటంటారు? మా బ్రెయిన్ లెవెల్లో చెప్పాలంటే మెదడులోని న్యూరాన్స్ చనిపోవడం, అంటే ఒక్కొక్కటి డెత్ అవ్వడం వల్ల మనం అన్ని మర్చిపోవడం, అది అల్జీమర్స్ వస్తుంటుందా? అవి ఎందుకు చనిపోతాయి అంటే మా న్యూరాన్స్ లో బీటా ఎమైలాయిడ్ అని ఒక ప్రోటీన్, ఇంకొన్ని ఫిలమెంట్స్ వాటిల్లో అక్యుములేట్ అవ్వడం వల్ల వస్తూ ఉంటుంది. ఈ బీటా ఎమైలాయిడ్ అనేది ఏంటంటే మన బ్రెయిన్ లో నార్మల్ గా తయారీ అవుతుంది, న్యూరాన్స్ లో నుంచి ఎలిమినేట్ అయిపోతూ ఉంటుంది. అల్జీమర్స్ వాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ ఎలిమినేషన్ అనేది తక్కువ ఉంటుంది, సో అది పేరుకుపోవడం అనేది ఎక్కువ ఉంటుంది. సో అల్జీమర్స్ ట్రీట్మెంట్ ఇప్పుడు కనుక్కున్న కొత్త మోనోక్లోనల్ యాంటీబాడీస్ అవి కూడా ఏంటంటే ఆ బీటా ఎమైలాయిడ్ ని అంతా అక్కడ నుంచి ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేసేటట్లు మాలిక్యూల్స్ అనేవి మనకి అండర్ ట్రయల్స్ లో ఉన్నాయి మా.
సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదమ్మా, ఇందాక మనం చెప్పుకున్న స్ట్రెస్ కానీ బీపీ షుగర్ కానీ అల్జీమర్స్ కున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల బీటా అమైలాయిడ్ డిపాజిషన్ పెరుగుతూ ఉంటుందమ్మా. సో అల్జీమర్స్ ఉన్న వాళ్ళకి మేము అల్జీమర్స్ వ్యాధి ఇంకా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండడానికి, అంటే అల్జీమర్స్ అండ్ డయాగ్నోస్ అయిన తర్వాత ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ దేర్ లైఫ్, ఓకే, సో వాళ్ళ లైఫ్ ఇంకొన్ని ఇయర్స్ అనేది ఉంటుంది. కానీ ఈ మర్చిపోవడం ఇవన్నీ మనకి ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండాలి అంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్ కనుక చేస్తే, కొన్ని డ్రగ్ సప్లిమెంటేషన్ ఇస్తే అట్లీస్ట్ మనం పేషెంట్ కి ఇంకొన్ని సంవత్సరాల నార్మల్ లైఫ్ అనేది ఇవ్వగలుగుతాం. అవేంటి అంటే ఎక్సర్సైజ్ మా, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే జీ లింఫాటిక్ సిస్టమ్ అని బ్రెయిన్ లో ఒకటి ఉంటుందమ్మా, సో అది ఎక్కువ యాక్టివేట్ అయ్యి మనకి ఈ బీటా అమైలాయిడ్ ఎలిమినేషన్ అనేది పెరుగుతుందిమా. ఇంకొకటి స్లీప్. సో స్లీప్ లో మనకు అందరికీ తెలిసిందే బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ రెస్టరేషన్ ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి మా మనకి. సో దీనిలో కూడా ఈ బీటా అమైలాయిడ్ క్లియరెన్స్ అనేది ఎక్కువ అవుతుంది మా. అండ్ ఇంకొకటి బీటా అమైలాయిడ్ డిపాజిట్ అయిన తర్వాత ఇన్ఫ్లమేషన్ అనేది, వాపు అనేది స్టార్ట్ అవుతుంది మా. ఆ వాపు పెరిగే కొద్దీ మనకి అక్కడున్న న్యూరాన్ డెత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి మా. సో యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ ఇవ్వడము, యాంటీ ఆక్సిడెంట్స్ న్యాచురల్ గా ఉండే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దానిలో ఉండే కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి మా, ఇవి పాలిఫినాల్స్ అని ఇట్లాంటివన్నీ ఏం చేస్తాయంటే ఒకవేళ బీటా అమైలాయిడ్ డిపాజిట్ అయినా కూడా నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ని మనకి జరగకుండా ప్రివెంట్ చేస్తూ ఉంటాయి మా మనకి. సో గుడ్ ఫుడ్, స్లీప్, ఎక్సర్సైజ్ వీటి ద్వారా ఒకవేళ అల్జీమర్స్ స్టార్ట్ అయినా కూడా మనం దాన్ని స్లో చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆల్కహాల్ ఇవన్నీ తీసుకోకుండా ఉండడం, అంటే ఈ స్మోకింగ్ ఇవన్నీ ఏమన్నా ఉంటే క్విట్ చేయడము, ఇట్లాంటి చిన్న చిన్న మెజర్స్ ద్వారా డెఫినెట్ గా ఆల్రెడీ డయాగ్నోజ్ అయిన దాన్ని మనం స్లో చేయొచ్చు మా. ఉన్న సింప్టమ్స్ అంటే ఈ మెమరీ లాస్ ఇట్లాంటివన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి ఏంటంటే దానికి సంబంధించిన మెడికేషన్, అంటే ఇవి డొనపెజిల్, మెమాంటైన్, రివాస్టిగ్మిన్ అని కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మా, ఎస్టైల్ కోల్నెస్ట్రేజ్ ఇన్హిబిటర్స్ అంటాం, అవి ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆల్రెడీ డెవలప్ అయిన సింప్టమ్స్ ని కొద్ది మేర మనం ఇంప్రూవ్ చేయొచ్చు మా. అట్లా అండ్ అల్జీమర్స్ డిసీజ్ అనేది ఈ అమైలాయిడ్ బీటా అనే డిపాజిషన్ వల్ల అనేది ప్రూవెన్ మా మనకి. అట్లానే అదర్ టైప్ ఆఫ్ డిమెన్షియాస్ ఇందాక చెప్పాను కదమ్మా, ఎఫ్టిడి, డిఎల్బి, ఇవన్నీ కూడా ఏంటంటే అదర్ ప్రోటీన్స్ మా ఇవి. ఈ టౌ ప్రోటీన్ అని, ఆల్ఫా సైన్యూక్లిన్ అని, అంటే ఒక ప్రోటీన్ అనేది న్యూరాన్ న్యూరాన్ మధ్యలో నరాల మధ్యలో డిపాజిట్ అయినప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అయ్యి అక్కడున్న న్యూరాన్ అనేది డెత్ అయిపోతుంది. అది బ్రెయిన్ లో ఒక్కొక్క పార్ట్ లో స్టార్ట్ అవుతుంది మనకి. సో దీన్ని కంప్లీట్ గా మనం క్యూర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్యూర్ చేయకపోయినా వన్ స్టార్ట్ అయిన దాన్ని మనం స్లో చేయొచ్చు, స్లో చేయొచ్చు. ఓకే, సో రైట్ మ్యామ్, ఈరోజు మతిమరుపు గురించి, స్ట్రోక్ గురించి, బ్యాలెన్స్ సమస్యలు, తలనొప్పి అన్నిటి గురించి కూడా వ్యవస్థకి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. ఎస్, సో మేడంని మీరు కన్సల్ట్ అవ్వాలి అనుకున్న వారు హేమలతారెడ్డి న్యూరో స్పెషాలిటీ హాస్పిటల్, అంటే మనకి ఇది ఎయిమ్స్ లోపల ఉంటుందన్నమాట, డాక్టర్ హేమలతారెడ్డి న్యూరో స్పెషాలిటీ సెంటర్. సో మీరు మేడంని అక్కడ కన్సల్ట్ అవ్వచ్చు. సో ఇది వాటి హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం.